రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలోని హైస్కూల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెక్కపల్లి సర్పంచ్ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ ఎడపల్లి లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ జైపాల్ రెడ్డి, కబడ్డీ కోచ్లు నల్ల తిరుపతి రెడ్డి, గంట్యాల శ్రీనివాస్తో పాటు లయా యూత్ క్లబ్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మండలానికి ఒకటే క్యాంప్ ఇవ్వాలి. దాన్ని క్యాంప్ అయితే యాక్చువల్గా ఏదైనా ఒక గేమ్ కానీ మొత్తం 23-24 గేమ్లు ఉంటాయి. అన్ని గేమ్లు కలిపి 108 గేమ్లల్లో మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు అలాట్ అయినవి మాత్రం ఒక 20 గేమ్లు మాత్రమే. ఆ 20 గేమ్లలో 4 మనం కర్మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు తీసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే ఒక కోచే కోచింగ్ ఇవ్వడు, దయచేసి మీరు ఒకటే సీనియర్లు, ఒక తిరుపతి రెడ్డి అంటే ఆయన ఇవ్వడు, ఇంకా వేరే సీనియర్ అంటే ఆయన ఇవ్వడు, మన మహేష్ కానీ ఇటువంటి సంబంధించిన మీరు అనుకోకుండా మీరు ఇక్కడ ఉన్నట్టయితే, మీరు ఇక్కడ రెగ్యులర్ ప్లేయర్గా ఉన్నారు కాబట్టి మీ స్కిల్ ఉన్నది కాబట్టి వాళ్ళకన్నా మీరు ఎక్కువ స్కిల్ చూపించగలుగుతారు కాబట్టి మీరు కూడా టైం ఇచ్చి మంచి ఒకళ్ళు పట్టుకున్నట్టయితే అంటే స్కిల్స్గా మీకు ఒక అబ్బాయిని ఒకళ్ళు పట్టుకున్నట్టయితే ముమ్మెంట్ బోనస్ ఎట్లా ఇవ్వాలి.